రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా ఏర్పాట్లు చేసింది దీనికోసం రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రమేష్ కుమార్ ను కమిషనర్ గా పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉపసంహరించుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిని జి వానియమోహన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు ప్రస్తుతం వాణిమోహన్ సహకార శాఖ కమిషనర్ గా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమె అయితే ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణిమోహన్ సోమవారం బాధ్యతలను స్వీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనటానికి రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయటమే నిదర్శనమని అంటున్నారు సాధారణంగా హైకోర్టు నుంచి వెలువడిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెండు నెలల గడువు ఉంటుంది ఈ రెండు నెలల సమయంలో ఎప్పుడైనా అప్పీల్ కు వెళ్లటానికి వీలుంటుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది అలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కమిషనర్ గా నియమిస్తూ ఎన్నికల కార్యాలయం జారీ చేసిన ఆదేశారు అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఫలితంగా ఆ ఆదేశాలను ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉపసంహరించుకుంది అయితే రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకునేలాగా చేయటం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి రంగం సిద్దం చేస్తుండడం అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని కార్యదర్శిగా నియమించడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి రమేష్ కుమార్ చుట్టూ చక్రబంధం పన్నేలాగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయి Yay.